యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మైదానంలో చేసే చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రివర్స్ స్కూప్ షాట్కు ఫేవరెట్గా మారిపోయాడు రిషబ్ పంత్. మొన్నటికి మొన్న 4 టెస్టులో జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో రివర్స్ స్కూప్ షాట్ ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా తొలి T20లో కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో మరోసారి రివర్స్ స్కూప్ షాట్ ఆడిన పంత్ కళ్ళు చెదిరేలా సిక్సర్ కొట్టాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో 5వ బంతిని పంత్ మొత్తం మోకాళ్ల మీదకు వంగి రివర్స్ స్కూప్లో బ్యాట్ను పైకి లేపి థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేపాడు. అంతే, సెకండ్ల వ్యవధిలో బంతి బౌండరీ ఆవులపై పడింది. పంత్ షాట్కు ఆర్చర్ కాసేపు షాక్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ రివర్స్ స్కూప్ షాట్తో అలరిస్తే కేఎల్ రాహుల్ తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తొలి T20లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రాహుల్ చేసిన ఒక ఫీట్ అభిమానులను మజాగును పంచింది. విషయంలోకి వెళ్తే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ అక్షర్ పటేల్ వేశాడు. అక్షర్ వేసిన తొలి బంతిని బట్లర్ భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద వేచి ఉన్న రాహుల్ బంతిని అందుకునే క్రమంలో గాల్లోకి లేచాడు. దాదాపు అందుకున్న రాహుల్ నియంత్రణ కోల్పోవడంతో బంతిని మైదానంలోకి విసిరేశాడు. ఖచ్చితంగా సిక్స్ అనుకున్న షాట్ను రాహుల్ ఆపిన తీరు అద్భుతమనే చెప్పవచ్చు. అతని ఫీల్డింగ్ నైపుణ్యంతో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ రాహుల్ క్యాచ్ పట్టి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయి ఉండేది. ఇకపోతే ఈ మ్యాచ్లో ఓడిన టీమిండియా బ్యాట్స్మెన్ బౌలర్ల ఆట తీరు అభిమానులను వీడియో రూపంలో ఆకట్టుకుంటుందని చెప్పాలి.